నియోజకవర్గ ప్రజలకి ఈరోజు దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అనేది మనందరి సౌభాగ్యం కోసం, మనందరి సుఖశాంతులతో తృతూగాలని చెప్పేసి అని మనం ఈరోజు లక్ష్మీ అమ్మవారి పూజ జరుపుకొని మనందరం చేసుకునేటటువంటి ఈ పండుగ, ప్రస్తుతం మన రాష్ట్రంలో కూడా మనందరి శాంతి కోసం, మనందరి సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రజల యొక్క సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాల వల్ల బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ముందెన్నడూ లేని విధంగా వారు తన పేదరికాన్ని వదిలి అందరూ కూడా ఒక స్థాయిలో వారి యొక్క ఆర్థికమైనటువంటి పరిస్థితులు కానీ, కుటుంబ పరిస్థితులు కానీ చాలా సంతోషంగా ఉన్నాయి. ఆ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్ని జీర్ణించుకోలేనటువంటి ప్రతిపక్ష నాయకులు ఈరోజు రకరకాలుగా మాట్లాడుతూ ఎన్నో విధాలుగా ఆయన్ని ఏదో ఒక రకంగా డైవర్ట్ చేసి డిస్టర్బ్ చేయాలని చెప్పేసి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఏదో ఒక రకంగా రెచ్చగొట్టాలని చెప్పేసి రకరకాలుగా చేస్తూ ఉన్నారు. నిన్న కాక మొన్న ఒక రాష్ట్ర పార్టీ నాయకుడు చెప్పులు చూపిస్తూ మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడుతూ ఆయన ఎన్నో విధాలుగా మాట్లాడాడు. అది ఆయన స్థాయిని చూసిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఆరాధ్య దైవంగా కొలుస్తూ ఉన్నారు. మహిళలందరినీ కూడా అక్క చెల్లెళ్ళుగా ఆయన చూపించేటటువంటి దారిలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులన్నీ కూడా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ప్రజల యొక్క సుఖశాంతుల కోసమే మేము పనిచేస్తామని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాన్ని శిరసా వహిస్తూ మార్చర్ నియోజకవర్గంలో మా శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తామని చెప్పేసి అని తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, ప్రజలందరికీ కూడా మరొకసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాము.